हेलो एवरीवन, वेलकम टू लक्ष्मी होम किचन। वीडियो लो पेसर अड्डू राइस लेकुंडा केवलम पेसर पप्पु तोने क्रिस्पी गा एला चेसुकोवालो दानि प्रोसेस एंटो चूसेद्दाम। मुंदुगा ओक कप्पु वरकु पेसर पप्पुनि तीसुकोनि ई विधंगा नाइट मोत्तं नानबेट्टि वाश चेसुकोनि तीसुकोवाली। तर्वात ओक मिक्सी जार लोकि पेसर पप्पुनि वेसुकोवाली। अलागे नालुगु पच्चिमिर्चिनि वेसि हाफ टी स्पून अल्लम वेल्लुल्लि पेस्ट वेसुकोवाली, लेदंटे ओक चिन्न अल्लं ముక్కైనా యాడ్ చేసుకోవచ్చు। తర్వాత కొద్దిగా కొత్తిమీర అలాగే కొంచెం వాటర్ వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి। ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకోవాలి। తర్వాత 1/2 టీ స్పూన్ వంట సోడా, ఇది పూర్తిగా ఆప్షనల్। అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి 2 టేబుల్ స్పూన్ల వాటర్ ని యాడ్ చేసి దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి। తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెన్నం పెట్టుకొని ఈ విధంగా ఆనియన్ తో చేసుకోవాలి। గరిటతో ఈ విధంగా దోశలాగా పల్చగా వేసుకోవాలి। తర్వాత ఆయిల్ ఈ విధంగా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర కూడా పై నుంచి వేసుకొని గరిటతో ఒత్తుకోవాలి। మీకు ఇష్టమైతే ఇందులోకి క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు। రెండు వైపులా మంచి కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి। ఈ విధంగానే పిండి మొత్తము ఇలా వేసుకొని తీసుకోవాలి। చూసారు కదా లోపల కూడా చక్కగా కాలింది, ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి। డైట్ చేసే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కి ఈ విధంగా పెసరట్టు వేసుకొని తినొచ్చు। ఇది చాలా హెల్తీ, అలాగే బాడీలో ఉన్న వేడిని కూడా తగ్గిస్తుంది। ఈ పెసరట్టుకు ఎలాంటి చట్నీ కూడా అవసరం లేదు, ఇలాగైనా తినేసేయొచ్చు, చాలా బాగుంటుంది। ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ లో షేర్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।